ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కనీస మద్దతు ధరను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం ద్వారా పంటల కొనుగోలు కొనసాగుతుందని, ఆహార భద్రతకు ఇవి అత్యవసరమైన అంశాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశాన్ని ట్రాన్స్ ఫ్యాట్ రహిత దేశంగా 2022 నాటికి పరివర్తన చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాలను ఆ రాష్టాలకు పంపింది. గత 5 వారాలుగా దేశంలో సగటున నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. రికవరీ రేటు 87.56% వద్ద నిలిచింది. కనీస మద్దతు ధరను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం ద్వారా పంటల కొనుగోలు కొనసాగుతుందని, ఆహార భద్రతకు ఇవి అత్యవసరమైన అంశాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొంటూ నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఈవేళ 75 రూపాయల స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. అంతేకాక ఆయన ఇటీవల అభివృద్ది పరిచిన 17 బయో ఫార్టిఫైడ్ వెరైటీల పంటలు 8 జాతికి అంకితం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి సమయంలో అంత కష్టకాలంలో కూడా ఆహార సరఫరా పటిష్టంగా సాగేలా చూడడంలో రైతులు గణనీయమైన పాత్ర పోషించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2014 సంవత్సరం వరకు రైతులకు ఒకే రకమైన విత్తనాలు అందుబాటులో ఉండేవని, అయితే ప్రభుత్వం గత 6 నెలల్లో 45 కొత్త రకాల విత్తనాలను దేశంలో ప్రవేశపెట్టిందని మోదీ చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతూ ఆయన అవి దేశంలో మండీలను, రైతులను కూడా సాధికారులను చేస్తాయన్నారు. ఏపీఎంసీ మార్కెట్లో పోటీతత్వం పెంచుకునేలాగా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని, పెద్ద సంఖ్యలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి చిన్న రైతుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులొచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కొత్త చట్టాల వల్ల దళారులకు కొనుగోళ్లలో ఎటువంటి పాత్ర ఉండదని, రైతులు తమ ఉత్పత్తికి గిట్టుబాటు ధర పొందగలుగుతారని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఇండియా ఇంటర్నేషనల్ ఆహార వ్యవసాయ వారోత్సవాలను ఆహార ఉత్పత్తులు పరిశ్రమల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆయన, భారత్లో ఆహార ఉత్పత్తుల రంగం మన దేశంలో మొత్తం ఆహార మార్కెట్లో 32% మేరకుందని చెప్పారు. సరైన మార్కెటింగ్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ది పరచవచ్చునని, ఈ దిశలో గణనీయమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో 3.4% పెరుగుదల రేటుతో వ్యవసాయ రంగం కరోనా సమయంలో కూడా భారత ఆర్థిక పెరుగుదలకు ఎంతగానో తోడ్పడిందని తోమర్ చెప్పారు. భారతదేశాన్ని ట్రాన్స్ ఫ్యాట్ రహిత దేశంగా 2022 నాటికి పరివర్తనం చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ లక్ష్యాన్ని నిర్దేశించిన 1 సంవత్సరం ముందుగానే మన దేశంలో ట్రాన్స్ ఫ్యాట్ రహిత హోదా సాధించాలన్నది లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించిన ఒక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ డాక్టర్ హర్షవర్దన్, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న మునుపెన్నడూ లేని సవాళ్లు, ఆహారం, పోషకాహారం, ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, సుస్థిర అభివృద్ది మొదలైన వాటిపైన దృష్టి మరోసారి కేంద్రీకృతమైందని అన్నారు. ఆహార సరఫరాలో ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలనది ఏడాది ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న విషయమని ఆయన చెప్పారు. అంటువ్యాధులు కాని ఆరోగ్య సమస్యలకు ట్రాన్స్ ఫ్యాట్సే ప్రధాన కారణమని డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ 36వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు హర్యానాలోని మానేసర్లో జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అమరవీరుల స్మారక చిహ్నం శౌర్య స్థల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన ఎన్ఎస్జీకి చెందిన 19 మంది అమరవీరులకు అంకితమిచ్చిన శౌర్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్ఎస్జీ సిబ్బందికి పోలీసు పథకాలు, పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిషన్ రెడ్డి, ఆరావళి పర్వత శ్రేణిలో అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు మిషన్ గ్రీన్ ఆరావళి చేపట్టినందుకు ఎన్ఎస్జీ దళాలను ప్రశంసించారు. సర్వత్రా సర్వోత్తమ సురక్ష అన్న తమ నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు ఆయన ఎన్ఎస్జీ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డును పటిష్టం చేయడంలో ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాలను ఆ రాష్టాలకు పంపింది. ప్రతి బృందంలోనూ ఒక జాయింట్ సెక్రటరీ, ఒక ప్రజారోగ్య నిపుణులు ఉంటారు. వారు ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలపైన దృష్టి సారిస్తారు. ఇన్ఫెక్షన్ నివారణ పద్దతులు, క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ విషయంలో రాష్టం అనుసరిస్తున్న పద్దతులను గమనించేందుకు ఒక డాక్టర్ కూడా బృందంలో ఉంటారు. కరోనా నిరోధించేందుకు నిఘా, టెస్టింగ్, నివారణ, నియంత్రణ చర్యల విషయంలో రాష్టానికి అన్ని విధాలా మద్దతు అందించేందుకు, పాజిటివ్ కేసులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ బృందాలు రాష్టాలకు తోడ్పడతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా సకాలంలో రోగ నిర్ధారణ, ఫాలో అప్ కు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ బృందాలు తోడ్పాటు అందిస్తాయి. రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో చర్చించి ఆయా రాష్టాల్లో ఉన్న సవాళ్ల గురించి, ఆటంకాల గురించి ఈ బృందాలు అర్థం చేసుకుంటాయి. గత 5 వారాలుగా దేశంలో సగటున నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో 63,000 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 70,000 మంది కోలుకోవడంతో మొత్తం కేసుల్లో కేవలం 10.92% మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు లేదా హోం ఐసోలేషన్లో ఉన్నారు. దేశంలో రికవరీల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసుల వారి కంటే 8 రెట్లు పెరగడంతో కరోనా రికవరీ రేట్ 87.56% వద్ద నిలిచింది. ఇంతవరకు 64,53,000 మంది కోలుకోవడంతో భారత్ ఈ విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సన్నిహిత సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం కరోనా నిర్వహణ, ప్రజారోగ్య స్పందన విషయంలో దశల వారి వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భౌగోళికంగా ప్రతి 10 లక్షల మంది జనాభాకు మరణాల రేటు కూడా మన దేశంలో అతి తక్కువగా ఉంది. గత 24 గంటల్లో 895 మంది మరణించడంతో ప్రస్తుతం దేశంలో కేస్ ఫెటాలిటీ రేట్ 1.52% వద్ద నిలిచింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,554 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్టంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 219,224 పెరిగింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ ఇతర అనారోగ్యాలతో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,256 చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు తెలియజేసింది. ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులు తెలంగాణలో ఉన్నాయి. మరోవైపు గత 24 గంటల్లో హైదరాబాద్లో 249 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 4,038 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,503 పెరిగిందని రాష్ట కోవిడ్ నియంత్రణ విభాగం తెలియజేసింది. మరోవైపు 38 మంది రోగులు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,357 చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 10,28,000 కోవిడ్-19 శాంపిల్స్ పరీక్షించారు. మొత్తం కోవిడ్ పరీక్షల సంఖ్య 9,22,54,000 చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం, భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్లు కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తున్నాయి. భారత్ కోవిడ్ పరీక్షల సామర్థ్యం రోజుకి 15 లక్షలకు పెరిగింది. ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల ముందస్తుగా కేసులను గుర్తించడం, ఐసోలేషన్లో ఉంచడం, సమర్థవంతమైన చికిత్స అందించడానికి వీలవుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 6 నెలల విరామం అనంతరం కేరళలోని ప్రసిద్ద శబరిమల ఆలయాన్ని రేపు తెరుస్తారు. మలయాళమాసమైన తులంలో పూజల నిమిత్తం ఈ ఉదయమే ఆలయ ద్వారాలు తెరిచినప్పటికీ రేపటి నుంచే భక్తులను అనుమతిస్తారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయాన్ని భక్తుల కోసం తిరిగి తెరవడం ఇదే మొదటిసారి. ఆలయాన్ని సందర్శించే భక్తులకు కొండ ఎక్కగలిగే శారీరక శక్తి ఉన్నట్లు ఒక మెడికల్ సర్టిఫికెట్ సమర్పించవలసి ఉంటుంది. భక్తులందరూ కూడా ఆలయ దర్శన సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. విశేషాలు మరొకసారి. కనీస మద్దతు ధరను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం ద్వారా పంటల కొనుగోలు కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారతదేశాన్ని ట్రాన్స్ఫాట్ రహిత దేశంగా 2022 నాటికి పరివర్తనం చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. కొత్త కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్న రాష్టాలకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాలను పంపుతోంది. గత 5 వారాలుగా దేశంలో సగటున నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 87.56% రికవరీ రేటు నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.